సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు కేసీఆర్. ప్రస్తుతం లైవ్ లో చూద్దాం. సచివాలయ నిర్మాణ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ పరిశీలన చేశారు. నాలుగోసారి ఈ పనులను పరిశీలించడానికి వచ్చారు ఆయన. గతేడాది జనవరి 26న మొదటిసారి నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చారు. ఆ తర్వాత మార్చి 18న మళ్ళా రెండవసారి పరిశీలన చేశారు. ఇప్పటి వరకు ఆ విధంగా ఆగస్టు 7న పరిశీలనకు వచ్చిన దాంతో పోల్చుకుంటే ఇప్పటికి 3 సార్లు పరిశీలన చేశారు. ఈ రోజుతో 4 సార్లు ఈ పరిశీలన పూర్తయింది. సచివాలయ నిర్మాణ పనులను ఈరోజు సీఎం కేసీఆర్ పరిశీలించడం జరిగింది. పనుల పురోగతిపై కూడా అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు, చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి వెంట ఉండడం జరిగింది. అలాగే తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణ పనులు 2 ఏళ్లుగా జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్ చెప్పండి, సీఎం కేసీఆర్ నిర్మాణ పనులను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఇది 4వ సారి ఆయన పరిశీలనకు రావడం. పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పనులను పరిశీలించి వెళ్ళిపోయారు. దాదాపు ఒక గంటన్నర సేపు సెక్రటేరియట్లో ఏదైతే నూతన సెక్రటేరియట్ భవనాల నిర్మాణం జరుగుతుంది, నిర్మాణాల యొక్క ఏ విధంగా జరుగుతున్న విషయాన్ని పరిశీలించారు. అధికారులకు కూడా పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సెక్రటేరియట్ మొత్తం కూడా కేసీఆర్ తిరిగారు. వివిధ బిల్డింగ్లో ఏదైతే బిల్డింగ్లో సంబంధించినటువంటి నిర్మాణ పనులతో పాటు మిగతా పనులను కూడా స్వయంగా పరిశీలించారు. పనుల యొక్క వేగం ఏ విధంగా జరుగుతుంది, పనులు ఏ విధంగా ముందుకు సాగుతున్న విషయాన్ని ఆయన చూశారు. దీంతోపాటు ఎక్కడెక్కడైతే ముందు ముఖ్యమంత్రి గతంలో చెప్పి ఏవైతే మార్పులు చేయాలని సూచించారో ఆ మార్పులు అదేవిధంగా చెప్పినట్టుగా సాగుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా సీఎం పరిశీలించారు. అదేవిధంగా అధికారులకు ఈరోజు కూడా పలు తగు సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఏదైతే ఇప్పటికే ఈ యొక్క సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కావాల్సిన కారణాలతో వచ్చే దసరా నాటికి పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. అదే దీనికి సంబంధించి ఎవరైతే నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి షాపూర్ మల్లంజి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి స్పష్టంగా ఈరోజు ముఖ్యమంత్రి మరోసారి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ 4 సార్లు ముఖ్యమంత్రి ఈరోజుతో కలుపుకుంటే 4 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క పనులను పరిశీలించారు. గతంలో జనవరి 26వ తేదీ ఏదైతే ఈ ఏడాది జనవరి
26న అప్పటికే సాపూర్జీ పల్లంజి పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ జనవరి 26న ఒకసారి ముఖ్యమంత్రి ఈ పనులను చూశారు. అప్పుడు నిర్మాణము పునాది దశలో ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మరొకసారి మార్చి 18వ తేదీన కూడా నిర్మాణ పనులను పరిశీలించారు. అప్పుడు కూడా తగు సూచనలు చేయడం జరిగింది. దీంతోపాటు మరో 7న సీఎం ఇక్కడికి వచ్చి పరిశీలించి వేరారు. ఆ రోజు కూడా కొన్ని విషయాలపైన సలహాలు సూచన జరిగింది. తాజాగా మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్ళారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఉపయోగించాల్సినటువంటి కట్టడానికి ఉపయోగించే నిర్మాణంలో ఉపయోగించాల్సినటువంటి రాళ్ళు కావచ్చు, మిగతా ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే మౌలిక వసతుల కల్పన సంబంధించినటువంటి ఉపయోగించేటువంటి వస్తువులు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏవి పెట్టాలనేటువంటి విషయం పైన కూడా ఇప్పటికే సీఎం క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా పాలరాయి కానీ అదేవిధంగా ఫౌంటైన్స్ కానీ ఏ విధంగా ఉండాలని దానిపైన జైపూర్ ఢిల్లీ ఆ ప్రాంతాలను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను అది రాయిని కూడా పరిశీలించి అటువంటి రాయితోనే ఇక్కడ నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఏదైతే సెక్రటరీకి సంబంధించినటువంటి పనులను స్పీడ్గా అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కంపెనీ ఉందో కంపెనీకి ఈరోజు నిర్మాణ చేపట్టినటువంటి కంపెనీకి సలహాలు సూచనలు ఇచ్చి వెళ్లారు సీఎం గారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.